పంజాబ్లో కూడా మా ఎమ్మెల్యేలను కొనటానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అని ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా ఆరోపణ పంజాబ్లో ఆ ప్రభుత్వాన్ని డీస్టేబిలైజ్ చేయాలంటే మామూలు విషయం కాదు ఎందుకంటే తొంభైకి పైగా ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ సీట్లు ఉన్నాయి అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని డీస్టేబిలైజ్ చేసే పని బీజేపీ చేస్తుందా ఎక్కడో గోవా లాంటి స్టేట్లో బొటాబొటి మెజారిటీ ఉన్న చోట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కోవచ్చు కానీ పంజాబ్లో తొంభైకి పైగా ఎమ్మెల్యేలు ఆపుకుంటే బీజేపీకి ఏమీ లేని చోట ఆప్ను దెబ్బతీసి ప్రజాప్రభుత్వాన్ని దెబ్బతీస్తుందా అనే అనుమానం ఎవరికైనా తగులుతుంది కానీ ఒకప్పుడు బొటాబొటి మెజారిటీ ఉన్న రాష్ట్రాలపైనే ఫిరాయింపులను ఎంకరేజ్ చేసేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు పూర్తి మెజారిటీ ఉన్న రాష్ట్రాల్లో కూడా పూర్తి మెజారిటీ ఉన్న పార్టీలను కూడా దెబ్బతీసేటువంటి ఎత్తుగడలు ఇప్పుడు బీజేపీ వేస్తోంది మీకు ఉదాహరణ ఢిల్లీ ఢిల్లీలో తొమ్మిది మంది ఆప్ ఎమ్మెల్యేలను లాగటానికి బీజేపీ పెద్ద ప్రయత్నం చేసింది కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు మీకు శివసేనలో ఉన్న యాభై యాభై ఐదు మంది ఎమ్మెల్యేల్లో నలభైకి పైగా ఎమ్మెల్యేలను ఏకనాథ్ సింధే నాయకత్వంలో తిరుగుబాటు చేయించగలిగింది అందువల్ల మెజార్ తొంభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారా ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్న కాదు ఇక బీహార్లనైతే తమ మిత్రపక్షంగా ఉండి తమతో అధికారం పంచుకున్న జేడియును కూడా చీల్చడానికి బీజేపీ ఆర్సీపీ సింగ్ లాంటి వాళ్ళను ఉపయోగించిందని ఆరోపణలు వచ్చాయి అందువల్ల మీరు బీహార్ మోడలు బీహార్ పర ఆపరేషను ఢిల్లీ ఆపరేషను జార్ఖండ్ ఆపరేషను మహారాష్ట్ర ఆపరేషను ఈ నాలుగు చూస్తే ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంత బలం ఉంది ప్రతిపక్ష పార్టీకి ఎన్ని సీట్లున్నాయి తమకు ఎన్ని సీట్లున్నాయన్న దాంతో సంబంధం లేదు ప్రతిపక్ష పార్టీలను వేటాడి వెంటాడి చీల్చి చెండాడడం అనేది బీజేపీ వ్యూహం దానివల్ల ప్రతిపక్ష పార్టీలు లెజిటిమసీ కోల్పోవాలి ఇది బీజేపీ వ్యూహం ఎందుకంటే ఇక ఈ పార్టీ తరఫున ఎవరు గెలిచినా నిలబడరు అని సో ఆ రకమైన పొలిటిక్ ఇల్లెజిటిమైజ్ చేయాలి ప్రజల దృష్టిలో ప్రతిపక్ష పార్టీల తరఫున గెలిచిన వారికి నిబద్ధత ఉండదు వీరికి ఓటు వేయడం వల్ల ప్రయోజనము లేదు అనే భావన క్రియేట్ చేయడం అనేది బీజేపీ లక్ష్యం దాంతోపాటు ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా బీజేపీ ప్రభుత్వాలు మార్చగలిగింది కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తన బలాన్ని పెంచుకొనైనా ఎన్నికలు గెలవాలి మిత్రుల్ని కలుపుకోనైనా ఎన్నికలను గెలవాలి లేదంటే ప్రత్యర్థుని డీస్టేబిలైజ్ చేసేనా ఎన్నికలు గెలవాలి ఇది దేశమంతటా బీజేపీ వ్యూహం సో మీకు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి మంచి మెజారిటీ ఉన్నప్పుడే నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని సాక్షాత్తు నరేంద్ర మోడీ వ్యాఖ్యానించిన చూసాం తెలంగాణలో టీఆర్ఎస్కు వందకు పైగా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ముగ్గురే సభ్యులున్న బీజేపీ కూడా కే టీఆర్ఎస్లో ఏక్నాథ్ షిందే పుట్టబోతున్నాడు కేసీఆర్పై తిరుగుబాటు రాబోతుంది అన్న ఎన్న కథనాల్ని అన్న అన్న వాదన చేస్తూ వచ్చింది సో అందువల్ల దేశంలో ఇప్పుడు పంజాబ్లో ఆపరేషన్ జరుగు జరగదు అని ఎవరు చెప్పలేరు ఇప్పుడు దేశమంతటా ఇన్ని ఆపరేషన్ చూశాక ఆపరేషన్ లోటస్లు ఆపరేషన్ లోటస్ కర్ణాటక ఢిల్లీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మీరు ఒక రాష్ట్రంలో కాదు గోవా సో అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం మనం బీహార్ ఆఖరికి రాజస్థాన్లో కూడా పరోక్షంగా ఒక ప్రయత్నం చేసి సక్సెస్ కాలే సో తెలంగాణ ఇలా అన్ తెలంగాణలో చేస్తామని బహిరంగంగానే చెప్తున్నారు సో ఇన్ని రాష్ట్రాల్లో జరిగిన తర్వాత పంజాబ్లో ఆ వ్యక్తం చేస్తున్న అనుమానమే కావచ్చు చేస్తున్న ఆరోపణను మాత్రం మనం పూర్తిగా కొట్టిపారేలేము